ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ప్రతి మనిషికి కావాల్సింది ప్రేమ. ఆ ప్రేమ దొరికిన తర్వాత మనం తీసుకునే ప్రతి నిర్ణయం వాళ్ళ గురించే ఉంటుంది. అయితే ఇది ప్రేమ వల్ల జరగదు, మనం ఎదుటి వాళ్ళని నమ్మడం వల్ల జరుగుతుంది. అబ్బా, టచ్ చేసేసింది. అరే అంటలేదప్ప, అన్నట్టుంది తీసేద్దాం. దేవుడు ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు చెప్తారా? ఈడేంటి నా పేరు అడుగుతున్నాడు? ఏం కాదులే, నా పేరు స్వీటీ. స్వీటీ, ఆగండి ఒక్క నిమిషం. మీ పేరు ఇక్కడ రాసారా? మీ పేరు ఇక్కడ రాసే ఇంకా మిమ్మల్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయ. సరే, డిస్టర్బ్ చేయా అంటున్నాడు కదా, రాసేస్తా. అర్జున్, అర్జున్ కూర్చో ఇక్కడ. మనం రిలేషన్షిప్లోకి వచ్చి 1 వీక్ అవుతుంది కదా, అంతా కొత్తగా ఉంది, భయం అవుతుంది చాలా. స్వీటీ, ఇదంతా నాకు కూడా కొత్తనే. నాకు ఎప్పటి నుంచో కోరిక ఉంది, పైన కొండ మీద తీసుకెళ్ళి నా బాయ్ ఫ్రెండ్ అందరికీ వినిపించేలా ఐ లవ్ యూ అని చెప్పాలి. ఇప్పుడు కొండ మీద అంటే వెళ్ళలేము. నీ చెయ్యి, ఐ లవ్ యూ స్వీటీ.
వీళ్ళు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేసలేరు అసలు? వర్కౌట్ ఫినిష్ చేస్తా ఫస్ట్, తర్వాత కాల్ చేస్తాం. శృతి కాల్ చేసాం, ఏం చేస్తుందో. హలో. హలో శృతి, ఎక్కడున్నావు? ఆ, నేను ఇంట్లోనే అర్జున్. నేను మీ ఇంటి దగ్గరకు వస్తున్నా, దబ్బకాడికి వచ్చి. ఆ సరే. ఏమైనా అర్జున్, ఏం ఆలోచిస్తున్నావు? ఏ ఏం లేదు పిచ్చి పిల్ల. అన్నా ఒక సిగరెట్ ఇయ్యా. ఏ ఏమైంది, సిగరెట్ ఎప్పటి నుంచి తాగడం స్టార్ట్ చేసినావు? ఏ మెంటలా నీకు, సిగరెట్ ఎందుకు తీసుకుంటున్నావు? నాకన్నా స్మోకింగ్ ఎక్కువ కదా. ఏం ఆలోచిస్తున్నావు కానీ చెప్తలేవు. చెప్పు, లేకుంటే సిగరెట్ తాగుతా. నీ గురించి ఆలోచిస్తున్నాను, మన పెళ్ళి ఎలా జరుగుతుందని. నువ్వేం ఫికర్ కాక అర్జున్, మంచిగానే అవుతుంది. దీనికోసం పిచ్చొందాగా సిగరెట్ తాగుతున్నావా? సరే కానీ వీరూరిగా కాల్ చేసిరా. నా పాస్ట్ గురించి శృతికి చెప్పాలి అని అనుకుంటున్నా కానీ చెప్పలేకపోతున్నా. సరైన టైం రావట్లేదు. బాధలను అదేందో చెప్పు. నా బాధలు నేనుంటే ఈడేంది రవి. గర్ల్ ఫ్రెండా, వైఫా, ఫ్రెండా? పెళ్ళి అయినట్టు లెక్క కనిపిస్తున్నా నారా, పిచ్చోన్నా నువ్వు. చెప్పు ఏమైంది, ఇంతెందుకు బాధపడుతున్నావు బ్రో? ఏం లేదు బ్రో, నా లైఫ్ అంతా టెన్షన్గా ఉంది. చిల్ బ్రో, తాగుదాం, మాట్లాడదాం. నా పేరు వీరు. అర్జున్ ఇయర్. ఏ బ్రో, ఎటు ఇప్పుడు? నా గర్ల్ ఫ్రెండ్తో పరిచయం చెప్పిస్తా. గర్ల్ ఫ్రెండా? చెప్పు. గర్ల్ ఫ్రెండే. చూపెట్టు బ్రో, నంబర్ చూపెట్టు. ఏ చూపెట్టు బ్రో. హలో శృతి, టోల్ గేట్ దగ్గర ఉన్నా, వచ్చేసేయి. శృతి నా గర్ల్ ఫ్రెండ్. హాయ్, ఐఎమ్ వీరు. శృతి, నువ్వు నిన్న మీ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళావు, కలిసినావా? కలిసిన. ఏమైంది? ఏం కాలే. ఏం లేదు, ఊరికనే అడిగిన. నిన్న ఎందుకంత తాగినావు? శృతి నీకు ముందే చెప్పిన, అటు ఇటు అయితే నాకు చెప్పాను. నిన్న అయినా నీకు ఒక క్వశ్చన్ అడిగినా అని చెప్పి అడిగినావు కదా. అట్లనే అనుకో. వాడెవడో వీరు అంట, ఎవరిని పడితే వాని పరిచయం చేపిస్తావా నాకు?
ఏ అర్జున్, హాయ్ శృతి, నిన్న కొంచెం ఎక్కువ తాగుతే సారీ. ఇట్స్ ఓకే. సరే నేను పోతున్నా. అప్పో తినకు బాట ఎక్కువనట్టుంది కదా. అవును, నిన్న మాట్లాడదామన్నావు, ఏమైంది అసలుకి? వెళ్తానన్నావుగా, మళ్ళీ వచ్చినావనిపించలేదు. కథలు అవును, మీ లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది అసలుకి? చెప్పు, నువ్వే చెప్పు. యాక్చువల్లీ నేను ఒక బొట్టికి వెళ్ళింది ఒకసారి, అంటే నా సిస్టర్ కోసం డ్రెస్ కొనడానికి. సడన్గా ఇంకా నుంచి ఒక వాయిస్, సార్. ఇంకా తిరిగి చూస్తే ఒక ఫేస్, ఆ ఫేస్ చూడగానే నా కోసమే పుట్టినట్టు అనిపించింది. ఇంకా మళ్ళా మూవీస్, మాల్స్, చాలా ప్లేసెస్ తిరిగింది. అలా మా ఇద్దరు రిలేషన్షిప్ కంటిన్యూ అయింది. ఐ లవ్ యూ ఎవరు చెప్పింది మరి? నేనే చెప్పిన. హాయ్ గాయ్స్, ఇక కూర్చో బ్రో. హలో శృతి, ఈరోజు బాగా ఆర్డర్ చేసామా? కర్రీ మాత్రం నేను చెప్తాను. ఏమైంది, నిన్న కూడా చెప్పలేదు. ఈడేంది ఇప్పుడు అడుగుతున్నావు ఈ టైంలో? ఏం చెప్తాను, నాకు కూడా చెప్పు. ఏం లేదు శృతి, నువ్వు తిను ఫస్ట్. చెప్తావా లేదా శృతి? శృతి, ఎందుకు అట్లా వేస్తున్నావు? అందరు చూస్తున్నారు, మంచి ఉండదు. దా ప్లీజ్ కూర్చో ప్లీజ్. శృతి ప్లీజ్, నువ్వు తిను, నేను తర్వాత చెప్తాను. చెప్తావా లేదా? చెప్తా, నువ్వు తిను ఫస్ట్. అందరు చూస్తున్నారు, గలీజ్గా ఉంటుంది. నేనేదో ఊరికేనే అడిగిన, మీరు ఎందుకు ఇట్లా కొట్లాడుతారు? సాల్వ్ చేద్దాం, మాట్లాడదాం. I'm really sorry, Shruti. Tinandi ippudu. If you have ojas around you, your passage through the world, the passage through life becomes well lubricated. That is, you will pass with minimum amount of friction. Arjun. In the Far East Asian cultures, an enlightened being is referred to as Enchi. It literally means a circle. You know, your car wheel... Arjun. Do you have... What kind of wheels do you have? Round wheels or square wheels? Or Arjun. Manam ikkadike neldama? Pedda mountains undali. Full waterfalls and birds undali. At the end, it has to be beautiful, Delsa. Edge meeda nilabadi. I love you. అని చెప్పాలని ఉంది శృతి. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? ఐ లవ్ యూ అని చెప్పాలి అర్జున్. అర్జున్, ఏ ఏమైంది? ఏ ఏ ఏం లేదురా, నువ్వు ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే. రేపు హోటల్కి పోదామని అడగనీకి వచ్చి కాల్ చేసి అడగచ్చు కదా, దీనికి ఇంత దూరం రావన్నా? నేనే రమ్మన్నా. ఇంత దూరం వచ్చినాం కాబట్టి ఒక గేమ్ ఆడదాం. దీంట్లో 3 rounds ఉంటాయి. నేను కాయిన్ టాస్ చేస్తా. హెడ్స్ పడితే నిజం చెప్పాలి, టెయిల్స్ పడితే స్కిప్ చేయాలి. 3 times స్కిప్ వస్తే హీ ఆర్ షీ విల్ బి ద విన్నర్. ఈ గేమ్ పేరేంటి? టాస్ యువర్ హెడ్. నాకు ఇంట్రెస్ట్ లేదు బ్రో, ఇద్దరు ఆడుకోండి. ఇక్కడ ఓన్లీ ముగ్గురేమే ఉన్నాం, సో నువ్వు కూడా ఆడుతున్నావు అంతే. నువ్వు ఎప్పుడు నా మాట విన్నావని. లెట్స్ స్టార్ట్ ది గేమ్. ఆల్వేస్ గర్ల్స్ ఫస్ట్. టెయిల్స్ వచ్చింది, స్కిప్. నేనే గెలుస్తా చూడండి. చూద్దాం. హెడ్స్.
షిట్ నీ గురించి ఆల్రెడీ అంతా చెప్పాను కానీ గేమ్ ఆడుతున్నాం కాబట్టి సో యూ హ్యావ్ టు టెల్ ద ట్రూత్ నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా ఉంది కానీ చాలా కాంప్లికేటెడ్ అంటే మాకు ఇప్పటివరకు నిజం చెప్పలే ఫోటో చూపించు హాహా ఓన్లీ వన్ క్వశ్చన్ ఓకే వన్ ఆర్ ది ఛాన్స్ ఫెయిల్స్ స్కిప్ ఫెయిల్స్ స్కిప్ రౌండ్ టూ కూడా నేనే గెలిచిన అసలు అలా ఎలా కలిసారు మీ ఇద్దరు యాక్చువల్లీ తను వెయిట్ చేస్తుండే వాళ్ళ కజిన్ కోసం కజిన్ సిస్టర్ అనుకుంటా అదే టైంలో నేను ఫోన్ మాట్లాడుతుండే సడన్ గా తనని చూసా హరైస్ వావ్ ఇది జరిగిందన్నమాట నేను ఆడని గేమ్ ఇప్పటివరకు బాగానే ఉన్నావు మళ్ళీ ఏమైంది శృతి ప్లీజ్ అర్థం చేసుకో నాకు ఆడాలని లేదు ఇందుకే నా రిలేషన్షిప్ చాలా కాంప్లికేటెడ్ అన్న ఐఎమ్ రియలీ సారీ ఈ గేమ్ క్యాన్సల్ మీ ఇద్దరు ఆడుకొని నేను ఇంటికి వెళ్తా అర్జున్ ఆగు గేమ్ ఆడదాం ఇప్పుడు నేను కూడా సారీ చెప్తున్నా ఇక్కడికి వెళ్ళకు ప్లీజ్ కూర్చో శృతి నువ్వు ఇంటికి వెళ్ళు నేను కాల్ చేస్తా ఇప్పుడు ఏమైనా అన్నానా నిన్ను గేమ్ కూడా క్యాన్సిల్ చేసిన నిన్ను హర్ట్ అయినా కానీ నీకోసం మంచిగా మాట్లాడుతున్నా ఇప్పుడు వెళ్ళంటున్నావు సరే నేను వెళ్తా కానీ నీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయను శృతి అలా కాదు నా మనసు అస్సలు బాగాలేదు ప్లీజ్ అండర్స్టాండ్ మీ నేను ఇంటికి వస్తా మాట్లాడదాం వీరు నువ్వు చెప్పినంత నిజమేనా ఐ స్వేర్ టు గాడ్ మొత్తం నిజమే అంత డౌట్ ఎందుకురా నా మీద బాగానే ఉన్నావా నేను బాగానే ఉన్నారా డోంట్ వరీ కానీ ఎందుకో ఈ స్టోరీ నేను ఎక్కడో విన్నట్టుంది ఇది నిజం బ్రో నా గర్ల్ ఫ్రెండ్ ఇట్లనే కలిసిన నేను సరే నువ్వు ఇంటికి పో నేను కాల్ చేసి నీకు రేపు హోటల్కి పోదాం సరే రైట్ మళ్ళా బాయ్ సరే కేర్ఫుల్ ఉండు ఏమైనా ఉంటే కాల్ చేయనా సరే నాకు వానికి సేమ్ జరిగిందేంటి అది చెప్పింది నిజమేనా సిగరెట్ ఎక్కడుంది నాది హలో వీరు అర్జున్ చెప్పు శృతితో అంతా సెట్ అయిపోయింది రేపు మార్నింగ్ వచ్చే కలుద్దాం ఓకేనా సరే ఓకే అర్జున్ అబ్బా ఇది నాది ఒకసారి కనుకో ఏమైందో ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు నా గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది అమ్మా బ్రో ఎందుకు సరేదా లావ్ అవుతుందా అమ్మో నా పేటు లావ్ అయితే నవ్వును వదిలేసిందా
సరే ఏం కాదు లైట్ తీసుకో. అందుకే లైట్ తీసుకుంటున్నా. ఏ నువ్వు ఏడవకరాబాయ్, ఎందుకు ఏడుస్తున్నావు? అందరు అంతే ఉన్నారు ఇప్పుడు. హగ్గులు అంటారు, ముద్దులు అంటారు, బ్రేకప్లు అంటారు, ఆల్ ఆర్ సేమ్. మూసుకోనుండురా నువ్వు. అంటే ఇప్పుడు నేను కూడా అంతేనా? ఏ నువ్వు వేరే, నువ్వు వేరే. భయ్యా ఏందిది? వెచ్చిల్లి. వెచ్చిల్లి? వావ్. నువ్వు ఫీలింగ్ కాకు, నీకు మేము అందరం ఉన్నాం. ఓకే. ఏ ఏడవకంటే మళ్ళీ ఏడుస్తావు. థ్యాంక్ యూ బ్రో. సూపర్. నా పేరు రియో. నా పేరు రియో. అవునా? మా ఇంట్లో కుక్క పేరు కూడా రియోనే. నిజంగా నీ పేరు రియోనేనా? అంటే నా పూర్తి పేరు రాజేష్. ఇంటికొద్దు. అయితే వద్దు మరా. సరే మరి నేను పోతున్నా. ఏ ఉట్టిగా నేను చికెన్ మొత్తం ప్లేట్ పట్టుకోతే ఏంది? కొంచెం జల్దీ తినండి, మనం పోదాం. ఏ రియో, నిన్ను మేము తర్వాత కలుసాం. సరే నేను హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను. ఏ ఫోన్ ఇది? బాగానే ఉంది ఫోను. అరే ఏమైంది, ఈయనకి మెసేజ్ చేసింది? ఈమె నీ గర్ల్ ఫ్రెండ్ కదా, దీనికి ఎందుకు మెసేజ్ చేసింది? ఏ ఫ్రెండ్స్ కదా లైట్. ఏందో ఏమో పాడలోకం. నీ ఫోన్. నన్ను అడగకుండా ఫోన్ తీసుకుంటావా? నెక్స్ట్ టైం ఫోన్ తీసుకుంటే చంప వగులుతుంది. అయ్యో ఫోన్ తీ రాదు. అరే ఏంద్రా ఇది, నాకు రాదురా యాక్టింగ్ నేను చెయ్యా. ముందా నువ్వు చెప్పేస్తా, మనం ఉగ్రం కలిసి చంపనీకి వచ్చినామని. రే పిచ్చోళ్ళక ఏ కన్నీ, ఎన్ని రోజులు చేసినంత బిస్కెట్ చేయనిక ఇప్పుడు? అవును నువ్వు అని ఒక్కని పిలుస్తావు లోపలికి. ఇప్పుడు ఏంద్రా అది చేస్తావా? ఒకటే మాట చెప్పి. నేను చెయ్యారా? నాకు కాదు, నేను అని పోయి చెప్పేస్తా. రే ట్రిప్ ప్లాన్ ఉంది, సరే అది క్యాన్సిల్. ప్లాన్ బి ఉంది, చేస్తావా చేయవా? రే నేను చెయ్యారా? వాని పోయి చెప్పేస్తా అంతే. మీరు ఎవరు వద్దురా, నేనే చెప్తా. వీరు మనం ప్లాన్ ఏం చేసినామో కానీ చాలా దూరం అయిపోయినాం. ఇంకెన్ని రోజులు? హార్డ్లీ ఒక 5-6 డేస్ అంతే కదా, తర్వాత అంతా మంచిగానే అవుతుంది. నువ్వు నన్ను స్టార్టింగ్లో ప్రేమించినట్టు ప్రేమిస్తున్నావా? నిన్ను ఎప్పుడు ఎక్కువనే ప్రేమిస్తా శృతి. సరే ఇప్పుడు ఎందుకు రమ్మనో చెప్తావా? యాజ్ పర్ ద ప్లాన్ బి ప్రొసీడ్ అయిపో. నీ అమ్మ వీలైంది ఇట్లా షేర్ చేసుకుంటారు? ఏంద్రా ఇక్కడనే ఆగిపోయినావు? అరే నీకు గెలవకుండా వీళ్ళు వెనకాలకి జ్యూస్ షేర్ చేసుకుర్రా. జ్యూసా? ఏ అది కాదు, అర్జున్ తాగుతున్నాడు కదా, ముంగడు నుంచి చూసే పడుతుందా? వెనుక నుంచి ఇచ్చిన నాకేదో ఒడుతుందిరా.
ఏంద్రా నువ్వు ఎప్పుడు చూసినా నా గర్ల్ ఫ్రెండ్ మీద పడుతూ ఏం లేదు చల్ ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు నిన్న నైటే నాకేదో తేడా కొట్టింది ఇది ఏం చేస్తుందో చూద్దాం అవును దీంతో ఒంటరిగా గెలవనికి ఎందుకు వచ్చింది వీళ్ళిద్దరి మధ్యలో ఏదో కథ నడుస్తుంది ఆగు ఫోన్ చేద్దాం అవును ఫోన్ కట్ చేస్తుంది అండి ఆగి ఇదంతా రికార్డ్ చేసి అర్థం అని చూపెడతాం ఏమైనా ఎందుకు వచ్చినావు ఇక్కడికి చెప్తా పదా నేను చెప్పినా చేస్తున్నావు కదా చేస్తున్నా డోంట్ వరీ అన్నీ బాగానే అవుతున్నాయి నువ్వు చేస్తావు నాకు తెలుసు కాల్ వస్తుంది మాట్లాడతా చెప్పరా ఇప్పుడే వచ్చిన ఇంటికి తెలుసు చెప్పినా నీకు అప్పుడే అమ్మా ఏం పెద్ద కిలాడి ఉందిగా అమ్మ జాగ్రత్త ఉండాలి అరే నీ అమ్మ ఎవడొకటి ఫోన్ చేస్తాడు వెంటనే అర్జున్ గారిని చెప్పాలి వీలేని ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు ఏమో నేను కూడా నీ ఇంటి నుంచి కాల్ చేస్తున్నా ఎవరు లిఫ్ట్ చేస్తలేరు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం సరే నువ్వు వీరు కాల్ చేయి నేను రియో కాల్ చేస్తా ఎట్లయింది రియో కూడా లిఫ్ట్ చేస్తలేడు అర్జున్ ఏమని తాగుతావా లెమన్ వాటర్ ఏమని ఇవ్వాలనా బీరుందా ఓవర్ చేయకు సర్లే లెమన్ తెచ్చి కిస్ ఇవ్వా ఒక్క కిస్ శృతి ఆగు మన ఇద్దరం రిలేషన్షిప్లో ఉండి 1.5 ఇయర్ అవుతుంది ఎప్పుడు ఏది అడిగినా కాదంటవేంది నువ్వు ఇప్పుడు కూడా కిస్ అడుగుతుంటే తోసు నువ్వు నువ్వే ఆలోచించుకో మరి హలో అరే ఎక్కడున్నారా మీరు ఇద్దరు అరే నేను మీ ఇంటి దగ్గర ఉన్నారా ఫోనే లిఫ్ట్ చేయరేంటి ఎక్కడున్నావు అరే దారా నేను ఇక్కడ స్టెప్స్ కాడున్నా నువ్వే ఇడక్రా అరే ఏమైపోయారా మీరు 3 రోజులు రా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరేంది మీరు నీకు నిజం చెప్పా ఏంటా నిజం పిచ్చారా నీకు ఏం మాట్లాడుతున్నావు
నిజం, ఇది నిజం, నమ్మాల్సిందే. కావాలంటే నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఏ చూపి, ప్రూఫ్ చూపి. చూడు, ఏ శృతి కర్రా. ఏంది శృతి ఇది, ఏంది ఇది? అర్జున్ ఇదంతా నిజం కాదు. మళ్ళీ ఇదేంటి? వాడంతా తాగేసా చేదుదో మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఈ వీడియో ఏంటిది ఇది? అర్జున్ ఫేస్ యాప్ అవన్నీ వచ్చినాయి కదా, దాంట్లో ఎడిట్ చేసినట్టున్నాడు. అరే ఇదంతా అబద్ధం రా, ఆమె అంత అబద్ధాలు ఆడుతుంది. ఆమె చంపడం అదంతా వీడియోలో ఉంది, ఇదంతా విఎఫ్ఎక్స్ ఆ ఎఫెక్స్ కాదు. కావాలంటే కరెక్ట్ గా చూడు. నాకేమవసరం రా అవన్నీ. ఫోన్ వస్తుంది. హలో, అవునా, ఇక్కడ వస్తున్నావు. అరే వీరు బాడీ అక్కడ ఉందంట్రా. అరే బాడీ కనిపించలేదు ఏంద్రా. అరే దీని అమ్మ, రే అసలు ఓర్రా నీకు ఫోన్ చేసింది. అర్జున్, 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 అర్జున్ ఏమైంది? లివ్రా అర్జున్, ఏమైంది? అర్జున్ అరే లివ్రా, అర్జున్ లివ్రా, కళ్ళు తిరుగుతున్నాయి రా, లివ్రా. అరే ఏ శృతి, కొన్ని నీళ్ళు లేవా? నీళ్ళు, నీళ్ళ, నీళ్ళ ఓళ్ళు, నీళ్ళు కావాలా? రే అర్జున్. రే వీరు, ఏమైందిరా నాకు? నీకా? ఇంకా 10 నిమిషాలు అయితే చచ్చిపోతానన్నా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏమైంది కన్నా? నిన్ను చంపని ప్లాన్ వేసినాంరా. వీరు, మా కజిన్ చనిపోయింది. ఎట్లా? మర్డర్ అంట. మర్డరా? మర్డరా? ఎవరు చేసిరు? ఎవరో అర్జున్ అంట. 2 మంత్స్ నుంచి ఆమె రిలేషన్ లో ఉంది. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్జున్ ఎవడాడు అసలుకి? ఏమో నాకేందుకున్నాను, ఎందుకు అడుగుతున్నాను? సరే నువ్వేం టెన్షన్ కూడా కావు, ఏదో ఒకటి చేద్దాం. ఏదో ఒకటి అంటే ఏం చేస్తావురా? ఆమె చనిపోయిన ఆమె గురించి నువ్వేం చేస్తావు? అరే అక్కడ చనిపోయింది వాళ్ళ కజన్ సిస్టర్ రా, ఆమెకు జస్టిస్ కావాలంటే మనం ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు. సరే ఏం చేస్తావు? చంపేద్దాం. రే నన్ను చంపనీకి ఎందుకు రా ఇంత ప్లాన్? శృతి నువ్వు నన్ను చచ్చిపో అంటే నేను చచ్చిపోతా కదా, ఇంత ప్లాన్ అవసరమా? అర్జున్ నువ్వు ఎందుకు నాకు ఎప్పుడు అయ్యలేవి చెప్పు. చేయదు చేయదు శృతి, ఈ ఐ లవ్ యూ మనకు సెట్ కాదు. శృతి నువ్వు అంటే నాకు ఇష్టం. శృతి
శృతి, ఐ లవ్ యూ శృతి. చనిపోయాడు పో ఇప్పుడు పో పోలీసు వాళ్ళు వాళ్ళు కొడుతుంటే తెలుస్తుంది. అవలగానలాగా మాట్లాడకు. నీకు లండన్కి పాస్పోర్ట్ ఇంకా వీసా తయారు చేసినా నువ్వు చెక్ అయ్యి ఫస్ట్. బాడీ సంగతి నేను చూసుకుంటా. ఏం చూసుకుంటావేమో. నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను ఇంటికి వచ్చి మాట్లాడతా. బాడీ ఏం చేస్తావు? ఏదో ఒకటి చేస్తా కదా. హే, నా పాస్పోర్ట్ ఇంకా వీసా ఎక్కడ పెట్టినారు? నా బ్యాగ్లో ఉంది, పోయి తీసుకో. ఏ అర్జున్ లవ్వు, వెళ్ళిపోయిరాళ్ళు చాలా యాక్టింగ్ చేసి వెళ్ళిపోయిరా. మస్తు చేసినవరా, నిజానే నమ్మేసి లేదు. మరి వీరు అంటే ఏమనుకుంటున్నారు? హాయ్ వీరు. హాయ్ రా. ఇంకా మొత్తం ఆల్ సెట్ ఆ? మరి సెట్ సెట్ ఆల్ సెట్. నిన్న నువ్వు నాకు స్టోరీ చెప్పిను, అసలు నువ్వు ఎవరు? అది నాకు జరిగిన స్టోరీ. అది అసలు నా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ కజిన్ సిస్టర్ని చంపేసినావు నువ్వు. గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ కజిన్ సిస్టరా? ఎవరు? నాటకాలు ఆడకన్నీ. ఎవర్రా కజిన్? ఎవరు? స్వీటే. స్వీటియా? ఓ హే, రాంగ్ జడ్జ్ చేసినావు. నువ్వు ఇక్కడ రా. ఏంద్రా రాంగ్ జడ్జ్? అరే నువ్వు ఇక్కడ రారాబాయ్, నేను చెప్తా రా. పంచర్ అయింది స్వీటీ. దగ్గరలో పంచర్ షాప్ వేయడం ఎత్తుకుతా. నువ్వు ఇక పిల్లల దగ్గర ఉండు, నేను వెళ్ళి పంచర్ వేయించుకొని వస్తా. జాగ్రత్త మరి. హెడేక్ అవుతుంది. ఏ స్వీటీ, ఏమైంది? నా వల్ల అస్సలు వాళ్ళు తిరుగుతున్నాయి. ఏ స్వీటీ, స్వీటీ, ఏ స్వీటీ, ఏ స్వీటీ, స్వీటీ, ఏమైంది స్వీటీ, స్వీటీ? బ్రీతింగ్ ఆడట్లేదు అసలు. ఏం చేయాలి అర్థమైతలేదు. భయం అవుతుంది నాకు. స్వీటీ, స్వీటీ లే స్వీటీ, స్వీటీ, స్వీటీ. ఇది జరిగింది. నువ్వు ఇంత ప్లాన్ చేసి నా ఫ్రెండ్ అయ్యుండి నువ్వు నాకు డైరెక్ట్ వచ్చి అడిగితే నేను చెప్తాను కదరా, దానికోసం ఎందుకు నన్ను చంపడం? ఇదంతా నిజమని ప్రూఫే ఇది. ఇప్పుడు నీకు ప్రూఫ్ కావాలి.
అంతెందుకు రా భయ్, ఫోన్లో లెటర్ ఉంది. లెటరా? చూపిస్తా నాకు. మళ్ళీ ఇది నిజమైతే నా గర్ల్ ఫ్రెండ్ నాకు అబద్ధం ఎందుకు చెప్తుంది? ఎవర్రా నీ గర్ల్ ఫ్రెండ్? నువ్వు లవ్ చేస్తున్న శృతి. పిచ్చా నీకు, ఏం మాట్లాడుతున్నావు? ఫోటోస్ చూపెడతా ఆగు. ఇగో చూడు, 4 ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నామని. అమ్మని అంటే ఇన్ని రోజులు నాతో ఆడుకుంటున్నారా మీ ఇద్దరు? మరి ఆడుకోక. ఇప్పుడు నువ్వు నమ్ముతో లేదో కానీ నేను చెప్పింది మాత్రం నిజంరా. కావాలంటే నీకు ప్రూఫ్ చూపిస్తా, హాస్పిటల్కి వెళ్దాం. కానీ శృతి మాత్రం నేను లవ్ చేస్తలే. శృతి నన్ను చాలా డీప్గా లవ్ చేస్తుంది, ఇదైతే నిజం. ఏం మాట్లాడుతున్నావురా? అరే 4 ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం మేము. అరే ఈ ప్లాన్ అంత అయిపోయాక లాస్ట్లో చూసాం రా, లాస్ట్లో చూసాం. అప్పటి వరకు నీ ప్లాన్ అప్డేట్స్ నాకు ఇస్తూ ఉండు. దా మనం రెస్టారెంట్ పోదాం. శృతి నేను నిజంగా లవ్ చేస్తుందా? నువ్వు చూడు. శృతిని చాలా నమ్ముతున్నా, కానీ ఏదో తెలియని భయం నన్ను భయపెడుతుంది. ఒకవేళ అర్జున్ అన్నది నిజమైతే? హాయ్. హాయ్. ఏంటి ఇల్లు ఇలా ఉంది? నీకు అదంతా తర్వాత చెప్తా గానీ. సరే, ఏంటిదో చెప్పాలను? నువ్వు సిగ్గుపడుతున్నావంటే ఏదో ఉంది. రాకుమారుడు దొరికిందా? అంటే శృతి అది ఇన్ని మెలికలు తిరుగుతున్నావంటే ఏదో విషయం ఉంది చెప్పు. అంటే నువ్వు నా కోసం ఆ రోజు వెయిట్ చేసావు కదా? వెయిట్ చేసి ఏంటి ఏమైందని? ఇంత జరిగిందా నీకు? ఫోటో చూపి ఆ అబ్బాయిది. చూపిస్తా. దానికి ముందు నేను ప్రేమిస్తున్నా తనని. అంటే ఎప్పటి నుంచి ఉన్నావు రిలేషన్ లో? 2 మంత్స్ అయింది. 2 మంత్సా? సరే, ఎప్పుడు కల్పిస్తున్నావు మా బావగారిని? ముందు ఫోటో చూడు, తర్వాత డైరెక్ట్ గా కల్పిస్తా. చాలా హ్యాండ్సమ్ ఉన్నాడు బావా. మీట్ ఫర్ ఈచ్ అదర్. ఎవ్వరు కళ్ళు పడుద్దు మీ ఇద్దరి పైన. చాలా మంచిగా చేసినావు అక్క. ఇప్పుడు అంటుంటావు కదా ఎవ్వరు లేదు ఎవ్వరు లేరు అని. ఇప్పుడు అననవసరం లేదు. ఎవ్వరు లేరని చెప్పి నేను తనని ప్రేమించలేదు. తను చాలా కేర్ చేస్తున్నాడు, అందుకే ప్రేమించాను. నేను చాలా హ్యాపీయా కానీ కోసం. నీ రిలేషన్షిప్ ఎలా ఉంది? నా అదేముంది, ఏది అడిగినా ఇవ్వడు, అడగకపోయినా ఇవ్వడు. అడిగి అడిగి చిరాకు వస్తుంది. మీరిద్దరు చాలా బాగుంటారు చెల్లి. అక్క రిలేషన్షిప్ బాగుంటే సరిపోదు. అండర్స్టాండింగ్, కమిట్మెంట్ అండ్ లవ్ చాలా ఉండాలి. అది ఇద్దరికి ఉంటేనే రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. ఎందుకు ఇంత బాధపడుతున్నావు శృతి? ప్రేమ అంటే తన కోసం తను సాక్రిఫైస్ చేసేది కాదు. ఇద్దరికి నచ్చింది తెలుసుకోవడమే ప్రేమ. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అక్క? శృతి నీకు ఎలాంటి ఇల్లు అంటే ఇష్టం? నా ఇల్లు నా ప్రపంచం అంతా నువ్వే అర్జున్.
అంతలా అనకు శృతి, మళ్ళా బాధపడే రోజులు వస్తాయి. అర్జున్, నీకు ఏ కలర్ అంటే ఇష్టం? ఓవర్ చేయకు. శృతి సన్ని చూడు, ఎంత బ్రైట్గా ఉంటుందో. బ్రైట్నెస్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు కూడా నాకు అంతే. బ్రైట్నెస్ అంటే కలరా? నాకు ఏ కలర్ అయితే ఏంది, నువ్వు ఏ కలర్ అంటే ఇష్టం అన్నావు, నేను సన్ చూపించిన. ఇప్పుడు గాలి నాకు తగులుతుంది. అంటే గాలి అంటే నాకు ఇష్టమా? తమాకుందా నీకు? సరేరా పోదాం. ఇందాక నన్ను ఎందుకు అట్లా అన్నావు? నన్ను ఒక్కదాని అక్కడ వదిలేసి వస్తావా? నేనేదో 100 కిలోమీటర్లు వదిలేసినట్టు చేస్తాను. శృతి, ఐఎమ్ సారీ. శృతి, శృతి, ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ శృతి. అరే, ఐఎమ్ సారీ శృతి. నువ్వు ఇక్కడ నుంచి పోయి అక్కడ నుంచి దుంకి చూపించు. నువ్వు దీని పైకెక్కి దీని పైనుంచి దుంకి చూపి. ఇందాక నాకు దమాకుందన్నావు కదా, ఇప్పుడు నీకుందా? ఇక్కడ నుంచి దూకలా, ఇక్కడ నుంచి దూకితే సస్తారు. నీ అమ్మ, ఇది దీని కథలు. శృతి, ఐఎమ్ సారీ శృతి. ఐఎమ్ సారీ. ఇలా చెప్పు. ఐఎమ్ సారీ. ఇలా చెప్పు. ఐఎమ్ సారీ. ఐ లవ్ యూ చెప్పి సారీ చెప్పు. ఐ లవ్ యూ సారీ. శృతి, నువ్వు నన్ను చచ్చిపో అంటే నేను చచ్చిపోతా కదా, ఇంత ప్లాన్ అవసరమా? శృతి, కానీ నన్ను అప్పటి నుంచి పిలుస్తుట కిందికి రావట్లేదు. శృతి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? వీరు, నాకు అర్జున్ గుర్తొస్తున్నాడు. అసలు ఏం మాట్లాడుతున్నావు శృతి? వాడు చనిపోయినాడు, బతికించలేం వాడిని ఇప్పుడు. నాకు అర్జున్ కావాలి వీరు. అంటే బ్రేకప్పా? ఇన్ని రోజులు ఇంత ప్లాన్ చేసినాం, ఇంత కష్టపడ్డాం, 4 ఇయర్స్ నుంచి వాడుకున్నావు నన్ను. అది కాదు వీరు, నాకు నువ్వు అప్పుడు ఇష్టం, ఇప్పుడు కూడా ఇష్టం, కానీ నాకు అర్జున్ అంటే ఇష్టం. అయితే పో. శృతి, ఒక్క మాట, నువ్వు అప్పటికిప్పటికి ఎప్పటికి ఇష్టమే శృతి. ఇంకో మాట, ఈరోజు చాలా బాగున్నావు శృతి. వీరు, ఇట్స్ అ బ్రేకప్. అర్జున్ అన్నది కరెక్టే, ప్రతినాథన్ బ్రేకప్ చెప్పేసి. నువ్వేం వరీ కాకు, మనం ఏదో ఒకటి చేద్దాం.
అంతెందుకు రా భయ్, ఫోన్లో లెటర్ ఉంది. లెటరా? చూపిస్తా నాకు. హార్ట్ అటాకా?